हाय अंडी, वेलकम टू माय चैनल सुषमा मेनावत किचन एंड व्लॉग्स। मुंदुगा इवाल्टी मन रेसिपी अच्छी 1 ईयर पिल्लल नुंची 5 इयर्स पिल्लल वरकु प्रोटीन पाउडर एला तैयार चेसुकोवालो चेसि चूपिस्तानु। इदेंटंटे 8 मंथ्स तर्वात नुंचे पिल्लल की दीनी फीड चेयोच्चु। सो इदि एला तैयार चेसुकोवालो इप्पुडु तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु चेप्तानु। नेनन्नी ई कप तो मेजरमेंट तीसुकुन्नानंडी। 1 कप वाइट राइस, 1/2 कप ब्राउन राइस, 1/2 कप उलवलु, 1/2 कप पेसरपप्पु, 1/4 कप मिनपगुंडलु, 1/2 कप कंदिपप्पु, 1/2 कप एर्र कंदिपप्पु, 1/4 कप सज्जलु, 1/2 कप पल्लीलु, 1 टेबल स्पून जीरा, 1/2 टेबल स्पून वामु। वामु वल्ल एंटंटे डाइजेशन बागा अवुतुंदी। वाल्नट्स, जीडिपप्पु, बादम। इप्पुडु नेक्स्ट प्रोसेस लो केल्दाम। ఇప్పుడు ఈ బాదం, జీడిపప్పు, వాల్నట్స్, జీరా, వాము, పల్లీలు ఇవేంటంటే డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇవి వైట్ రైస్, బ్రౌన్ రైస్, ఉలవలు, పెసరపప్పు, మినపగుండ్లు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, సద్దలు ఇవేంటంటే నేను వాటర్లో దీన్ని నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ వీటిల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేను మీకు వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వాష్ చేసేదే చూపించాను. దీన్ని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు వేసుకొని ఒక 4 to 5 అవర్స్ బాగా నానపెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం నానపెట్టుకుందాం. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఏంటంటే ఇవన్నీ సపరేట్గానే సన్లైట్ కింద ఒక 30 మినిట్స్ దీన్ని ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఒక కాటన్ క్లాత్ పైన ఇవన్నీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఏంటంటే ఇవి చూసారా, ఇవి సన్లైట్కి బాగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్గా మనం రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ వైట్ రైస్ని రోస్ట్ చేస్తున్నాను. దీన్ని కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, రైస్ అనేది బాగా రోస్ట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి చాలా బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. అలాగే మనం రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుందాం. అన్నీ కలిపి మిక్సీ పట్టుకోకూడదండి, సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను ఈ వైట్ రైస్ని మిక్సీ పట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే స్మూత్గానే మీరు బ్లెండ్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు జల్లెడ కూడా పట్టుకోవచ్చు. ఇలాగే మిగిలినవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. ఈ ఉలవలు, సద్దలు ఇవేంటంటే ఇవి ఒకటేసారి కలిపి మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు వీటిల్ని కూడా బ్లెండ్ చేసుకొని వచ్చి చూపిస్తాను. చూసారు కదా, నేను ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే కొంచెం బరక బరకగానే మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మా బాబు 2 ఇయర్స్ ప్లస్ కాబట్టి నేను కొంచెం గోధుమ రవ్వలాగా మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదండి, మన ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా పిల్లలకి ఫీడ్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ప్రోటీన్ పౌడర్ అనేది డైరెక్ట్గా హాట్ వాటర్లో డైరెక్ట్గా కలపకూడదండి. అలా వేయడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది కరగదు. ముందుగానే నార్మల్ వాటర్తో కలుపుకోవాలి. ఈ వాటర్ అనేవి కొద్దిగా వేడి అయ్యాక మనం ముందు నార్మల్ వాటర్లో కలిపి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం స్కిప్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వల్ల ఏంటంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది, అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు ఈ కన్సిస్టెన్సీలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇలా కొంచెం గట్టిగా తయారు చేసుకున్నాను. ఒక 2 ఇయర్స్ పిల్లలకైతే ఇలా కొంచెం గట్టిగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ రెసిపీని మీరు తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ.